మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో గెర్రె కాలనీలోని టీఎన్జీఓస్ కాలనీలో ఒక కుటుంబానికి జరిగిన నష్టం వారిని రోడ్డు మీద పడేసింది. వివరాల్లోకి వెళితే గతంలో వారు నివసిస్తున్న స్థలం మరియు ఇల్లు రోడ్డు వెడల్పు పనులలో భాగంగా రెండింటిని పోగొట్టుకున్నారు. ఇందులో భాగంగా గతంలో ఉన్న తహసీల్దార్ మరియు ఎంసీ వీరికి ఒక స్థలాన్ని చూపెట్టామని చెప్పారు. అప్పటి నుండి వారు అక్కడే నివసిస్తున్నామని చెప్పారు. వీళ్ళ ఇంటి పన్ను మరియు ఇతర పన్నులను కడుతూ నివసిస్తున్నారు. అయితే భూమిలో నివసిస్తున్న నిరుపేద ప్రజలను వెళ్లగొట్టి ఇంటి చుట్టూ గోడ నిర్మిస్తున్నారు స్థానికులు. దాంట్లో ఉన్నవారు మేము ఎప్పటి నుండో ఇల్లు నిర్మించుకొని ఇక్కడ ఇంట్లో ఉంటున్నామని, మమ్మల్ని ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్లగొడితే మా పరిస్థితి ఏంటని వాపోయారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు మరియు ప్రభుత్వము మా ఇంటి చుట్టూ గోడ కట్టి మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఎంఆర్ఓ ఆఫీస్ పట్టు పోయినాం, ప్రతి ఆఫీస్ పోయినాం, ఆ ఆదిలాబాద్ గారిది ఆదిలాబాద్ దగ్గర పోయినాం, మన జిల్లా కలెక్టర్ దగ్గరికి అక్కడ పదిసార్లు పోయినాం. అక్కడికి పోతే ఆయన ఇక్కడ రాసిండు, ఈ ఎంఆర్ఓ గారు మాకేం న్యాయం జరిపించలేదు, అయ్యా అయ్యా అని పోవంగా పోవంగా ఒక ఎంసీని పంపించి మరి ఇప్పుడైతే అంతమంది అయితే ఇక్కడ గుడి చేసుకోమని ఈ భూమిని చూపిండు. చెప్పు ప్రసాద్ ఎంసీ గారు ఇక్కడ వచ్చి ఇక్కడ వేసుకో బిడ్డాని ఇక్కడ ఈ భూమిని చూపించిండు. ఇవాళ మా కులం అందరు వచ్చి దీని మాకు కావాలని వాళ్ళ కన్ను దృష్టితో మాకు ఈ పనులని జరుపుతున్నారు. నేను లోన్లు మట్టి పోయించినాం, మరి ఫస్ట్ గుడి చేసినప్పుడే లేపని ఉండే, మరి కాదు అంటే ఇప్పుడు మేము ఇంతకుముందు బొంద బొంద ఉంటే దీనిలో మట్టి పోయించినాండు కాంపౌండ్ చేస్తాను, తర్వాత మమ్మల్ని లేపుతారు. ఇప్పుడు ఏమన్నారు కానీ ఇప్పుడు ఉండు అంటారు. మాకు ఇంటి నెంబర్ చూడు ఉన్నాయి సార్, రోదాలలో మేము ఎందుకు ఉంటాం సార్? ఇక్కడ నాలుగైదు సంవత్సరాల సింది ఎప్పుడు లేపాలి కానీ గుర్తు లేపించుకున్నాం. బురదలు ఉన్నాం ఆనకాలం, ఎవరు పాపం అని లేదు మమ్మల్ని వచ్చి మేము పాములల్లు ఉన్నాం. మా పేదోళ్ళని చూసేగా మేము అమాయకులని చూసి మమ్మల్ని ఇట్లా చేస్తాను. మంచిగా గట్టిగా మాట్లాడటం వల్ల వెనుకైతే పోరు, ఏం లేదు ఇల్లు తెగపాడి ఉంటాం పోరు. ఈ అమాయకులు ఇల్లేతో ఏం కాదని వీళ్ళు ఇట్లా చేస్తాను. అందరూ అందు డబ్బు తాగి కంపల్సరిగా గాడంటగా చస్తాం, వీళ్ళందరి పేరు రాసుకుంటాం. చూడు ఏమన్నది అంత తీసుకొని జేజేపి తెచ్చి తోడిపిత్తం పీకిపిత్తం అని వాడోళ్ళందరూ ఒక రోజు ఏడీటికి మా వీణికి రాత్రి ఉడికొచ్చి మీరు ఎవరికి చెప్పద్దు ఏం చేయద్దు అని మనం అందరం కలిసి ఇల్లు మేము అందరం కలిసి ఇది ఏంటంటే కమిటీ ఆల కింద ఆడుకునేడానికి పిల్లలు ఉన్నారు కదా, చిన్నగా బర్త్డే గాని ఫంక్షన్ వినాయకుడిని పెట్టుకోవాలంటే మేము రోడ్డుకు అటు బస్ స్టాండ్ అక్కడికి పోతాను మెయిన్ రోడ్డుకు. వాళ్ళు మమ్మల్ని కేరే చేస్తలేరు, అందుకొరకు మా బతుకమ్మనైనా మా వినాయకుడినైనా ఇక్కడ పెట్టుకోవడానికి డిసైడ్ అయినాం. ఈ మినీ ఫంక్షన్ హాల్ అన్నా లేదంటే వాళ్ళకు ఏదైనా ఫంక్షన్ లేదంటే ఇలాంటి అయినా వినాయక చవితి గానీ బతుకమ్మ పండుగలు గానీ ఏమన్నా జరపడానికి వాళ్ళు ఈ ఈ భూమిని ఇక్కడికి డిసైడ్ కావాలంటే ఇది ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా మొత్తం ఉన్నది, రికార్డు ఉన్నది, ఇక్కడ ఉన్నోళ్ళు అందరు కూడా చెప్పగలుగుతారు సార్. ఇది ఇవ్వది కాదు, గవర్నమెంట్ స్థలం ఇది, ఎంఆర్ఓ ఆల్రెడీ తీసి ఇచ్చింది ఉన్నదట, కానీ కాకపోతే దానికోసం ఇంకా పోలేదు. ఇక పోయి మేము అదుగా తెచ్చుకునేటనుకున్నాం. అది ఇప్పటి వరకు ఇద్దరు వచ్చి గొడవ పెట్టింది. ఆ గొడవ పెట్టినందుకు మేము కూడా ఇంకా బాధపడతలేము. వాళ్ళు మనోళ్ళే కాబట్టి అలా కూడా ఇంకా పక్కపండి దాన్ని ఇస్తామంటే వాళ్ళు మొత్తానికైతే మాకు మొత్తం కావాలని వాళ్ళంటే మేము మాకు ఇక్కడ ఒక 300-400 ఇండ్లు ఉన్నాయి. ఆ 400-300 ఇళ్ళు ఉంటే మేము రోడ్ల మీద బతుకమ్మలు కానీ చిన్న వినాయకుడిని రేపు మాకు కమిటీ ఆడలేక ఇక్కడ